Today's topic is divisibility by 9. Divisibility by 9 అంటే సేమ్ డివిజిబిలిటీ బై 3 ఎలాను మనకి డివిజిబిలిటీ బై 3కి ఏంటి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ కదా అలాగే ఇదే ప్రాసెస్ మనం డివిజిబిలిటీ బై 9కి కూడా యూస్ చేస్తాం ఓకేనా ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చారంటే దాన్ని ఆ నెంబర్ మొత్తం సమ్ చేసి అది 9 టేబుల్లో పాసిబుల్ అవుతుందో లేదో చూస్తే అది డివిజిబిలిటీ రూల్ బై 9 డివిజిబిలిటీ బై 3 ఏంటంటే ఆ నెంబర్ సేమ్గా సమ్ చేసి చూస్తే 3 టేబుల్లో డివిజిబుల్ అయితే అది 3 డివిజిబిలిటీ రూల్ ఎలా అంటే ఇప్పుడు మనం 4 8 ఉంది కదా 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి లాస్ట్ 2 డిజిట్స్ డివిజన్ చేయాలి 8 డివిజిబిలిటీ రూల్ 3 డిజిట్స్ని డివిజిబిలిటీ అదే ఎలా సేమ్ ఇది డివిజిబిలిటీ 9 డివిజిబిలిటీ బై 3 సేమ్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటి 823 ఇది ఇచ్చారు దీన్ని మా ఇంకొక నెంబర్ తీసుకుందాం ఈ నెంబర్ 9తో డివిజిబిలిటీ అవుతుందో లేదో చూసుకోవాలంటే 8+2+3+4 ఓకే సమ్ చేయాలి 17 వచ్చింది ఇది 9 టేబుల్లో పాసిబుల్ అవుతుందా పాసిబుల్ అవ్వదు కాబట్టి నాట్ డివిజిబుల్ బై 9 ఇంకొక ఎగ్జాంపుల్ నైన్ థౌజండ్ 396 ఇది 9తో డివిజిబిలిటీ అవుతుందో లేదో చూసుకోవాలంటే 9+3+9+6 ఇప్పుడు 9+9 18 6+3 9 27 ఓకే 27 పాసిబుల్ అవుతుంది కదా డివిజిబుల్ బై 9 మీకు డిస్క్రిప్షన్లో డివిజిబిలిటీ బై 3 కూడా పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి దానికి లింక్ ఉంటుంది కాబట్టి సేమ్గా ఉంటుంది కాబట్టి అది కూడా ఒకసారి వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ వీడియో షేర్ వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్